संगारेड्डी जिला पटंचेरु मंडलम कर्दनूरु ग्रामंलो स्वतंत्र वज्रोत्सवंलो भागंगा ग्राम पंचायती परिधिलो ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు బహుమతులు, క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతులను సర్పంచ్ ఎర్రభాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి నీలిమ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మద్దతుతో గ్రామాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా గెలుపొందడం, అట్లాగే జిల్లాలోనే ఉత్తమ కార్యదర్శిగా నీలిమ గెలుపొందడం కర్దనూరు పంచాయతీ సర్పంచ్ గా గర్వంగా ఉందన్నారు. ఈ గెలుపుతో తమపై మరింత భారం పెరిగిందని, ఉప సర్పంచ్ కుమార్, వార్డు సభ్యులు సమిష్టి కృషితో ఈ గెలుపు సాధ్యమైందని అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. మన 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ముగ్గులపోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో చిన్నలు పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేసి జెండా కలర్ను ఉద్దేశించుకొని చాలా బాగా ముగ్గులేయడం జరిగింది. ఈరోజు ముగ్గుల పోటీ ఇక్కడ పెట్టుకొని పండగ వాతావరణాన్ని మేము చూసుకున్నాము. వజ్రోత్సవ వేడుకల్లో ప్రతిరోజు ఒక కార్యక్రమం చేపడుతూ ఒకరోజు 75 సింబల్ని మొక్కలు నాటడము, ర్యాలీ తీయడము, జెండా పంపిణీ చేయడము, అందులో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలు వేసి వాలీబాల్ పోటీలు, చిన్నపిల్లల నాట పోటీలు కూడా పెట్టించి వాళ్లకు గిఫ్ట్లు ఇవ్వడము జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క దానికి వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, సెక్రటరీ మేడం గారు కానీ, మా కారుబారు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తూ ఈ వజ్రోత్సవ వేడుకల్లో మాతో పాటు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగా మాకు 15 తారీఖు, ఆగస్టు 15 తారీఖు నాడు వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కర్దనూరు గ్రామానికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రావడము, ఉత్తమ సెక్రటరీ అవార్డు, రెండు అవార్డులు మా ఊరికే రావడం మేము చాలా గర్వంగా భావిస్తున్నాము. ప్రతి ఒక్క పని మన కేసీఆర్ చెప్పిన ప్రతి ఒక్క పని, మన స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రతి ఒక్క పని దృష్టిలో పెట్టుకొని మేము దగ్గరుండి ప్రతి ఒక్క పని చేస్తున్నందుకు మాకు ఈ గుర్తింపు వచ్చింది. కాబట్టి దాంట్లో భాగం మా మీడియా మిత్రులది కూడా మాతో ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకొని చెప్పడం వల్లనే మాకు ఇంత పేరు తెచ్చిపెట్టింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు అందరూ ఇలాగే సహకరిస్తూ ఇంకా ముందు మాకు సపోర్ట్గా ఉండాలన్నదే నా ముఖ్య